తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసు క్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకందరికీ కలుగునుగాక. దేవుని పరిశుద్ధమైనటువంటి ప్రియులారా, ఈ సాయంకాలపు అనుదిన ఆరాధన మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్, ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ దేవుని పేరట ప్రేమపూర్వకముగా సాధారణమైన ఆహ్వానాన్ని అందిస్తూ ఉంటున్నాను. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. ప్రార్థించుకుందాము. మహోన్నతుడా, మహోపకారి, మహాగణుడవైన మహాపరిశుద్ధ దేవ, మీ నామములకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచు ఈ దినమంతా కాపాడినందుకు నీకు వందనములు. మరొక రోజున మీ వాక్యం వినుటకును మిమ్మల్ని ఆరాధించుటకును మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రము చెల్లిస్తూ ఈ ఆరాధన మీ ఆధీనంలో ఉంచుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఇదిగో విననైనటువంటి నీ ప్రియ జనాంగమునకును అర్థమయ్యే విధంగా బోధించుటకును మేమందరం నీ కొరకు జీవించుటకు సహాయం చేసి ఆది నుండి అంతం వరకు తోడుగా ఉండుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి పరిశుద్ధులారా, ఇటు దైవ ఆరాధనను ప్రారంభించుకున్నటకు గాను మనమందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 9వ కీర్తన ప్రభలముగనే ప్రస్తుతింపను అనేటటువంటి కీర్తనను అందరము కలిసి పాడుకుందాము. ప్రభుని కృపలన్ని ప్రబలముగని ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్ని ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రతిదినము నిన్ను ప్రచురపరచెదా, ప్రభుని కృపలన్ని పొందు గారినాయందు నిలచిన బంధుమిత్రుడవు, పొందు గారినాయందు నిలచిన బంధుమిత్రుడవు. మందమతి జుడవు ప్రబలము గని ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్ని చింత వీక్షిన భ్రాంతి మాచితి ఎంత వింత దియా, చింత వీక్షిన ప్రాంతి మాచితి వింత వింత దియా. స్వాంతమున కడు శాంతి గూర్చితి, స్వాంతమున కడు శాంతి గూర్చితి వింత కరుణ దియా. ప్రబలము గని ప్రస్తుతించెదా, ప్రభుని కృపలన్ని నీతి మరపిన జాతి మరపిన జాతి యేసునిదే, నీతి మరపిన జాతి మరపిన జాతి యేసునిదే. నీరసుడనను గారవించినా
ప్రబల ముగని ప్రస్తుతి ప్రభుని కృపలని జీవమిచ్చిన జావవచిన దేవసుతనీవే జీవమిచ్చిన జావవచిన దేవసుతనీవే జీవదాయక ధ్రువనాయిక జీవదాయక ధ్రువనాయిక జాలమేలనురా ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని నిమిష నిమిషము నిన్ను భజించెద నిమ్మనందునను నిమిష నిమిషము నిన్ను భజించెద నిమ్మనందునను శమదమాది సుగుణ శోభిత శమదమాది సుగుణ శోభిత సమ్మదిని ప్రబలముగని ప్రస్తుతించెద ప్రభుని కృపలన్ని నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగములుగా అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని వచనములను చదువుకుందాము. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము ప్రారంభము. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, 1సారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పలిగి శ్రమపడి తిని, 1 రాత్రింబవలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలో నదుల వలనైనను ఆపదలలోను దొంగల వలన ఆపదలలోను నా స్వజనుల వలన ఆపదలలోను అన్యజనుల వలన ఆపదలలోను పట్టణముల వలన ఆపదలలోను అరణ్యములలోను ఆపదలలోను సముద్రములలో ఆపదలలోను కపట సహోదరుని వలన ఆపదలలోను ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి. దేవుడి వాక్యము మన ఆత్మల మేలు నిమిత్తమై దీవించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. యెహోవా మా ఆశ్రయ దుర్గమా, మా విమోచకుడా, మా నోటి మాటలను మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం లగ్నట్లు చేయమని నా నోటిని మీ బూరగా వాడుకొని విననై ఉన్నటువంటి నీ ప్రియ జనాంగమునకు పరిశుద్ధాత్మ అనుభవమును అనుగ్రహించమని శ్రీ ఏకదేవుని నామమున ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఈ అనుదిన ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ దేవుడు నాకిచ్చినటువంటి గొప్ప కరుణను బట్టి ప్రాముఖ్యతను బట్టి దేవునికి నీ వందనములు చెల్లించుకొనుచు నిజామాబాద్ పాస్టరేట్ ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్ గోదావరి డిసిసి చైర్మన్ రెవరెండ్ జీరి నిరంజన్ నిశ్చల్ గురువుల వారికిని, పాస్టరేట్ కమిటీ మెంబర్స్ని, సహాయక గురువులకును, ఈ ఆన్లైన్ కార్యక్రమంలో పాలి భాగస్థులుగా ఉన్నటువంటి మీకు అందరికీ శిరస్సు వంచి వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మరియు ఇంకొక రోజున
ఈ రెండు రోజున ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును గురించినటువంటి వాక్యమును ధ్యానము చేసుకుందాం. ఈ రెండు రోజులకు గాను, ఈ రోజుకి ఇంకొక రోజుకి, రెండు రోజులకు గాను అభిషక్త పరిచర్య అనేటటువంటి అంశమును మనము కొద్ది నిమిషముల పాటు ధ్యానించుకుందాము. ఆర్డైన్డ్ మినిస్ట్రీ, వాట్ ఈజ్ ఆర్డైన్డ్ మినిస్ట్రీ? ఏమిటి ఈ ఆర్డైన్డ్ మినిస్ట్రీ? అభిషక్త పరిచర్య అనగా ఏమిటి? ఇతర పరిచర్యలకు, అభిషక్త పరిచర్యలకు ఉన్నటువంటి విధి విధానాలు ఏమిటి? నిర్వచనము ఏమై ఉంటుంది? ఇది ఎవరు చేయగలుగుతారు? దీనికి బైబిల్లో ఉన్నటువంటి ఫౌండేషన్స్, పునాదులు ఏమిటి? మనము ఈ రెండు రోజులు వీటి గురించినటువంటి వాక్య ధ్యానాంశము చేసుకుందాము. దేవుని ప్రియులారా, ఆర్డినేషన్ లేదా ఆర్డైన్డ్, అభిషక్తము అనేటటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. దీనిని లాటిన్లో గనక చూసుకున్నట్లయితే, ఆర్డినైర్ అనేటటువంటి లాటిన్ పదములో నుంచి ఇంగ్లీషు పదములోనికి టు పుట్ ఇన్ ఆర్డర్, ఒక క్రమములో పెట్టుట లేదా అరేంజ్, వరుసలో తయారు చేయుట, టు ప్రిపేర్ లేదా సిద్ధపరచుట అనేటటువంటి ఈ మాటలు బోధిస్తూ మనకు తెలియజేయడం జరిగింది. లాటిన్ భాషలో ఆర్డినైర్ అనేటటువంటి ఈ పదమును తర్జుమా చేయడము ఇందులో అర్థాన్ని బోధిస్తుంది. అసలు సెటపార్ట్ లేదా ప్రిపేర్ లేదా అరేంజ్, ఒక క్రమములో పెట్టడము అనేటటువంటిది ఎక్కడ వచ్చింది అని మనము బైబిల్లో గనక చూసుకున్నట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనములో ఈ క్రియేషన్ నరేటివ్స్లో మనము చూసుకున్నట్లయితే, అక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనములో కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఈ కాన్సిక్రేషన్ అనేటటువంటి మాట కూడా ఈ మాటకు, ఈ ఆర్డినేషన్ మాటకి సెట్ అపార్ట్, ప్రత్యేకపరచడము లేదా సిద్ధపరచడము లేదా ఆశీర్వదించడము, ఇంకా చూసుకున్నట్లయితే దానిని పవిత్రపరచడము, కాన్సిక్రేట్ అనేటటువంటి మాటను అక్కడ పొందుపరచారు. హీబ్రూ బైబుల్లో కనుక ఈ ఏర్పరచడము లేదా ఈ ప్రత్యేకపరచడము, సెట్ అపార్ట్ అనేటటువంటిది చూసుకున్నట్లయితే, కాదోష్ అనేటటువంటి మాటను వారు అక్కడ యూజ్ చేశారు. కాదోష్ అనగా హోలీ, పవిత్రము, కాన్సిక్రేటెడ్, సెటపార్ట్ అనేటటువంటివి మనము తరచుగా వాడుకునేటటువంటి భాషలో. ప్రత్యేకపరచడము, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆర్డినైన్ లేదా ఆర్డినైర్ లేదా అభిషక్తము, అభిషక్త పరిచర్య, మినిస్ట్రీ అనేటటువంటిది ఒక ప్రత్యేకమైన దేవుని చేత ఏ విధముగా అయితే 7వ దినమును ప్రత్యేకపరిచి ఆశీర్వదించినటువంటిదిగా ఉన్నటువంటిదో, ఆ విధముగానే ఈ ఆర్డినేషన్ లేదా ఈ అభిషక్త పరిచర్య అనేటటువంటిది ప్రత్యేకించి పరిశుద్ధపరిచి ఆశీర్వదించినటువంటిది ఈ యొక్క ఆర్డినేషన్. దీనికి ఒక మంచి డెఫినేషన్ ఏమని ఇచ్చారు బైబిల్లో వేదాంత పండితులు, అనగా ది ఆర్డైన్డ్ ఆర్ దోస్ హూ ప్రిపేర్ అండ్ అరేంజ్ ద సేక్రెడ్ వర్ల్డ్ ఆఫ్ ద సాంక్చురీ ఇన్ ఆర్డర్ టు మీడియేట్ హోలీనెస్ టు అదర్ హ్యూమన్ బీయింగ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుని పరిశుద్ధ ప్రియులారా, ఎవరు ఈ అభిషేకింపబడినటువంటి వారు, ఈ అభిషక్త పరిచర్యలో ఎవరు అనగా, పాపముతో నిండి ఉన్నటువంటి ఈ లోకాన్ని ఒక ప్రధానమైనటువంటి వరుసలో, క్రమములో, ఒక అరేంజ్లో, ఈ లోకాన్నంతా కూడా ఒక ఆర్డర్లో పెట్టి దేవునితో మరియు ఈ పాపములో ఉన్నటువంటి మానవులకు సంబంధాన్ని కలిపి మధ్యవర్తిత్వము చేసి పవిత్రీకరించేటటువంటి వారినే ఈ ఆర్డైన్డ్ అనేటటువంటి మాటగా సంబోధిస్తున్నారు అని వేద పండితులు చెబుతూ ఉంటున్నారు. దేవుని ప్రియులారా, థామస్ డి డోజ్మ్యాన్ అనేటటువంటి ఆయన ఈ మాట సెలవిస్తుంటున్నాడు. ఆర్డైన్డ్ bridges the gap between sacred God and profane humans. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఈ థామస్ డి డోజ్మ్యాన్ అనేటటువంటి ఆయన, ఆయన పుస్తకము హోలీనెస్ అండ్ మినిస్ట్రీ, ఆ పుస్తకంలో ఈ విధంగా రాశాడు. ఏమి రాశాడంటే, పవిత్రమైన మరియు అపవిత్రమైన మానవుల మధ్య,
పవిత్రమైనటువంటి దేవునికి అపవిత్రమైనటువంటి మానవులకు మధ్య పరివర్తన ఎవరైతే తీసుకొస్తారో వారే అభిషేకం చేసినటువంటి వారు, ప్రత్యేకింపబడినటువంటి వారు. ఈ అభిషక్తము అనేటటువంటిది యేసు దేవుని యొక్క మరియు మానవుల యొక్క శాశ్వత స్థితి కొరకు నియమింపబడినటువంటి వారు ఈ ఆర్డైన్డ్ మినిస్టర్స్, అభిషేకింపబడినటువంటి వ్యక్తులు. దేవుని ప్రియులారా, ఆర్డినేషన్ అనేటటువంటి మాట, అభిషక్తము అనేటటువంటి మాట, ఆర్డినేషన్ టు ద డివైన్ వర్డ్ అండ్ సాక్రమెంటల్ రిచువల్స్. ఇక్కడ ఏమంటున్నాడు అనగా, ఈ అభిషక్తము ఎవరికి చేయబడింది అనగా, దైవపూరితమైనటువంటి దేవుని వాక్యమునకును, దైవపూరితమైనటువంటి దేవుని యొక్క సంస్కారములకు, మనకున్నటువంటి ఈ సంస్కారములకు. అదేవిధముగా డివైన్ వర్డ్, దైవికమైనటువంటి దేవుని వాక్యమునకు వీరు అభిషేకము చేయబడినటువంటి వారు. ఎవరు అనగా ఆర్డైన్డ్. ఈరోజు మనము ఆర్డైన్డ్ మినిస్ట్రీ, అభిషక్త పరిచర్య గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటూ ఉన్నాం. దేవుని ప్రియులారా, ఈ నేటి దినములో చూసుకున్నట్లయితే ఎవరు పడితే వారు ఈ యొక్క మినిస్ట్రీని, పరిచర్యను చేయడానికి సిద్ధపరుచుంటున్నారు. పర్వాలేదు, పౌలు కక్ష చేతనో మిష చేతనో వారు దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉంటున్నారు. ఏ విధంగా అయినప్పటికీ దేవుని వాక్యం ప్రకటిస్తుంటున్నారు అని సెలవిస్తుంటున్నాడు. కానీ బైబిలుకు ఉన్నటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆధారము ప్రకారంగా, ఫౌండేషన్స్ ప్రకారంగా, లేదా బిబ్లికల్ సోర్స్ ప్రకారంగా ఈ ఆర్డినేషన్ అనేటటువంటిది, లేదా ఈ అభిషక్తము అనేటటువంటిది అపవిత్రమైనటువంటి మానవునికి, పవిత్రమైనటువంటి దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క దూరాన్ని పరివర్తన తీసుకురావడానికి, శాశ్వతమైనటువంటి స్థితిలో నడిపించడానికి ఈ ప్రత్యేకింపబడినటువంటి వారు, ఈ ఆర్డైన్డ్ సెటపాట్గా ఉన్నటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు చేస్తారు. ఈరోజు అటువంటి భాగ్యము ఎంతమంది ఈరోజు పొందుకుంటున్నాము? ఎవరిది వారే నేను ఆర్డైన్డ్ అని వారు ఆలోచించుకొని వారిది వారే అనుకుంటున్నారు. దానికి ఒక క్రమం ఉంది. పిలువబడినటువంటి వారు ఎంతోమంది ఉన్న, ఏర్పరచబడినటువంటి వారు ఎంతోమంది ఉన్న, పిలువబడినటువంటి వారు కొందరే. దేవుని ప్రియులారా, ఈ అభిషక్త పరిచర్యలో పాలు పొందేటటువంటి వారి యొక్క జీవితము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దేవుని ప్రియులారా, ఆనాటి కాలంలో రోమన్ కేథలిక్ సంఘములో సేసర్ డోటలిజం అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉండేటటువంటిది. మధ్యవర్తిత్వము, దేవునికిని ప్రజలకును మధ్యవర్తిత్వము చేసేటటువంటి వారిని సేసర్ డోటలిజంలో వారు ఈ విధంగా వారు పరిగణించేటటువంటి వారు. దేవుని ప్రియులారా, ప్రొటెస్టెంట్ కాన్సెప్ట్లో అనగా ప్రొటెస్టెంట్ సంఘాలలో కూడా సెట్టింగ్ అపార్ట్, కాల్, కమిషన్, కాన్సిక్రేషన్ అనేటటువంటివి కూడా వాళ్ళు తీసుకునేటటువంటి వారు. అనగా వారి సంఘములో ఏ విధముగా ఉండాలి దేవుని యొక్క అభిషక్త పరిచర్యకు అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ అభిషక్త పరిచర్యకు ప్రత్యేకింపబడినటువంటి వారు కావాలి, వారికి పిలుపును ఉండాలి, వారికి నియమం అనేటటువంటిది ఉండాలి, వారిని కాన్సిక్రేట్, అభిషేకము చేయాలి, ప్రతిష్ఠించాలి, వారే అభిషేకము చెంది పరిషక్త పరిచర్యలో ఉండేటటువంటి వారు అని ఇక్కడ సెలవిస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈరోజు అవి ఏమీ కూడా లేకుండా, పిలుపు లేకుండా, నియమము లేకుండా, ఒక కాన్సిక్రేషన్ లేదా ప్రతిష్ట లేకుండా, సెటప్పార్ట్, ప్రత్యేక పరచడము లేకుండా ఎవరు పడితే వారు దేవుని యొక్క పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉంటున్నారు. దేవుని ప్రియులారా, అది చాలా విరుద్ధము. బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలను చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఆర్డినేషన్ అనేటటువంటిది, దేవుని ప్రియులారా, ఇక్కడ ఆర్డైన్డ్ అనేటటువంటి వారిని గ్రీకు భాషలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోహెన్, ప్రీస్ట్గా వారు, లేదా అయ్యగారుగా, లేదా పాస్టర్గా ఈ కోహెన్ అనేటటువంటి హెబ్రీ భాషలో పిలవడం జరిగింది. అనగా యాజకుడు అనేటటువంటిది, యాజకత్వము అనేటటువంటిది మామూలుగా ఉన్నటువంటి వారు కాదు. యాజకత్వము మొట్టమొదటిగా ఈ యొక్క బైబిల్లో కనుక చూసుకున్నట్లయితే ఆదికాండము 14వ అధ్యాయం 18వ వచనంలో మెల్కీసెదెకు అనేటటువంటి యాజకుడు ప్రత్యక్షమవుతాడు. ఈ యొక్క 14వ అధ్యాయం 18వ వచనంలో యాజకత్వము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆ రోజులలో కోహెన్ అనేటటువంటి మాటను అక్కడ యాజకునికి యూజ్ చేశారు. చరిత్రలో కనుక మనం చూసుకున్నట్లయితే యాజకులు ఎంతో విధమైనటువంటి ఈ యొక్క మందిరపు ఆవరణములలో వాళ్ళు చేసినటువంటి పరిచర్య అమోఘమైనటువంటిది. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి
ఆ యొక్క 12 గోత్రములలో ప్రత్యేకముగా లేవి గోత్రములో ఉన్నటువంటి వారినే సెటపార్ట్ ప్రత్యేకపరిచి వారిని ఆశీర్వదించి వారిని ప్రతిష్ఠించి ఆలయములో వారు ఉపకరణముల ఎదుటను ఆలయములో వారు బలులు అర్పించుటకు ఆలయములో ప్రత్యక్ష గుడారములో వారు పరిశుద్ధ సన్నిధిలో సేవ చేయుటకు దేవుడు వారిని ఎన్నుకున్నటువంటి విధానమును మనం చూసుకుంటున్నాం. ఈనాడు ఇవాంజలిస్ట్ అనేటటువంటి మాట సువార్తికుడు అనేటటువంటి మాట వేరు, ఈ యొక్క అభిషక్త పరిచర్య అనేటటువంటిది వేరు. దేవుని ప్రియులారా, మందిరంలో ఉండి దేవుని యొక్క మందిరంలో ఉండి అనునిత్యము మధ్యవర్తిత్వము చేయడము ఈ యాజకుని యొక్క పని. ఇంకా కొంచెం ముందుకు చూసుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా ఇదివరకు చెప్పిన విధముగా 14వ అధ్యాయం 18వ వచనంలో ఈ విధంగా చూస్తూ ఉంటున్నాం. మొదటిసారిగా మెల్కీసెదెకు లేవీయులు మనము ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో చూసుకుంటూ ఉన్నాం. 18వ అధ్యాయం 5వ వచనంలో 21వ అధ్యాయం 5వ వచనంలో వారు ప్రత్యేకింపబడినటువంటి వారు, వారు దేవుని యొక్క ఆలయంలో పనిచేసేటటువంటి వారు, వాళ్ళు సెటపార్ట్ ప్రత్యేకించబడినటువంటి వారు యాజకులు అని సెలవిస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియులారా, ఇక్కడ చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఆధారములు ఏ విధముగా ఉన్నాయి? లేవి క్రమములో ఉన్నటువంటి యాజకులు, ఇస్రాయేలు యాజకులు లేదా యెహోవా యాజకులని, అహరోను వంశంలో ఉన్నటువంటి యాజకులని, ప్రధాన యాజకులని మనము చూస్తూ ఉంటాం. వివిధ రకములైనటువంటి పేర్లతో వీరిని నామకరణము చేస్తూ ఉంటున్నారు. ఆనాటి కాలంలో హస్త నిక్షేపణములు, లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్, వారి తలల మీద చేతులుంచి వారిని ప్రత్యేకపరచి వారిని ఈ ప్రత్యేకమైనటువంటి ఆర్డినేషన్ చేయడము ద్వారా, తల మీద నూనె పోసి అభిషేకించడం చేయడం ద్వారా, ఆశీర్వాదము చేయడం ద్వారా, చేతుల నుంచి హస్త నిక్షేపములు చేయడం ద్వారా ఆనాడు వారిని ఆర్డినేషన్కు వారు సిద్ధపరిచేటటువంటి వారు. ఈరోజు అటువంటి విధానమైనటువంటి ఈ ప్రక్రియ, ఈ కాన్సెప్టు కొన్ని సంఘాలలో, పురాతనమైనటువంటి సంఘాలలో, ఎగ్జాంపుల్గా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో మన అధ్యక్ష మండలంలో ఈ విధమైనటువంటి అభిషక్తము ఆరాధనలు జరుగుతున్నాయి. కానీ చాలామంది ఈ విధమైనటువంటివి ఉండవు. పరీక్షించి చూసి వారిని తర్ఫియత్తునిచ్చి దాని తరువాత అభిషేకం చేస్తారు. ఈరోజు అభిషేకం అనేటటువంటిది కామన్ అయిపోయింది. దానికి బైబిల్లో ఉన్నటువంటి ఆధారాలను వారు బేస్ చేసుకోకుండా పరిచర్య చేస్తూ ఉంటున్నారు. దేవుని ప్రియులారా, ఆనాడు చేతులుంచి ప్రార్థన చేయడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యము. ఈ చేతులు శక్తికి మరియు ఈ చేతులు పవర్కి లేదా స్ట్రెంగ్త్, బలానికి గుర్తు. బాహువు, హస్తము, కరము. ఆ రోజు చేతులుంచి బలపరిచి వారిని శక్తిచ్చి వారిని దేవుని యొక్క హ్యాండ్ అనగా దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క ప్రొటెక్షన్కి సూచనగా వారు, దేవుని యొక్క ఫేవర్కి సూచనగా వారు వాడేటటువంటి వారు. అటువంటి చేతులను వారి మీద ఉంచి వారిని ప్రత్యేకించి దేవుడు వారిని ముందుకు నడిపించేటటువంటి మాటలు మనము చూసుకుంటూ ఉంటాం. దేవుని ప్రియులారా, ఒకసారి మనం చూసుకున్నట్లయితే హ్యాండ్ ఇచ్చి కూడా తీసుకుంటారు, అనగా చేతు తీసుకొని, చేయి తీసుకొని అభిషక్త పరిచర్యలోనికి ఆహ్వానిస్తున్నటువంటి సందర్భం. ఇవన్నీ ఏం తెలియజేస్తుందంటే సబ్మిషన్ లేదా ఒబీడియన్స్, విధేయత, అప్పగింత. నా సంపూర్ణ జీవితము అభిషేక పరిచర్యకు, దేవుని యొక్క రాజ్య విస్తరణకు పాటుపడతాను, నేను సమర్పించుకుంటున్నాను నన్ను నేను మొత్తము అని ఆనాడు ఈ విధముగా చెప్పుకునేటటువంటి సందర్భంలోనిది. ఇంత ప్రాముఖ్యమైనటువంటి అభిషక్త పరిచర్య ఆనాడు జరిగింది. ఇంకా మనము చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 12 నుండి 23వ వచనంలో ఆనాడు దేవుని సేవ కొరకు, దేవుని యొక్క వాక్యము కొరకు, దేవుని యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు, దేవుని యొక్క విమోచన కార్యము నిమిత్తము ఆనాడు ప్రాణత్యాగము కూడా చేసినటువంటి సందర్భము. ఈరోజు అభిషక్త పరిచర్యలో చూసుకున్నట్లయితే కంఫర్ట్ జోన్ కొరకు మాత్రమే చూసుకుంటున్నారు. ప్రయాణము చేయడానికి లేదా సౌకర్యంగా ఉన్న చోట్లనే వాక్యం అందించడానికి,
లేదా ఇన్స్టిట్యూషనలైజ్డ్ చర్చెస్ కట్టుకొని మాత్రమే అందులో ఈ యొక్క వాక్య పరిచర్య కానీ ఆరాధనలు కానీ చేస్తున్నారు. ఆనాడు యాజకులు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళేటటువంటి వారు, ఆనాడు యాజకులు జడ్జిమెంట్ తీర్చేటటువంటి వారు, తీర్పు తీర్చేటటువంటి వారు, ఆనాడు యాజకులు యుద్ధము పోవాలన్న దేవుని దగ్గర విచారణ తెలియజేసేటటువంటి పరిస్థితి, దేవుణ్ణి విచారించి ఎంక్వైరీ చేసి అప్పుడు వారు కనుక్కునేటటువంటి వారు ఉరీము తుమ్మీము అనేటటువంటి ఆ రాళ్లను వేసి దేవుని యొక్క అనుగ్రహము కటాక్షము పొందిన తర్వాత వారు తీర్పు చెప్పేటటువంటి విధానము, ఆ రోజు ఎఫోదు ధరించుకున్నటువంటి వారు ఆనాడు యాజకులుగా ఉన్నారు. ఈరోజు అదేది కూడా లేకుండా నేను కాన్సక్రేట్ చేయబడ్డాను, నేను ప్రత్యక్షపరచబడ్డాను, నాకు పిలుపు ఉన్నది అని అఫ్కోర్స్ కొంతమందికి ఉండొచ్చు. కానీ ఈ ఆధారాలన్నీ కూడా లేకుండా ఏదో దేవుని సేవకు రావాలి అని వచ్చి పరిచర్య చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆనాడు చూసుకున్నట్లయితే అహీటూబు కుమారుడు అలీమెలేకు అనగా అభిమెలేకు యెహోవా యొద్ద విచారణ చేసి ఆనాడు సౌలు రాజు ఎదుట చెప్పినప్పుడు ఆయనను ఆ యొక్క అహీటూబు కుమారుడు అభిమెలేకును చంపించినటువంటి పరిస్థితి, దేవుని యొక్క అభిషక్త పరిచర్యలో ఆయన ప్రాణాన్ని సైతము ఆయన లెక్క చేయలేదు, ఆయన చనిపోయాడు. ఆ రోజు ఎంతోమందిని ఆ రోజు తుదముట్టించారు. ఎదోమీయుడైనటువంటి దోయగు యాజకులు దేవుని దగ్గర విచారణ చేసి ఈయనకు ద్రోహము చేశారు అని నేరము మోపినందున దావీదు బారిపోయాడు. ఆనాడు సంగతి తెలుసుకున్నటువంటి ఆ యొక్క సౌలు గారు దోయగు చేత 85 యాజకులను చంపించినారు. అన్యం పాపము పుణ్యము ఎరిగినటువంటి ఆ యాజకులను చంపించినటువంటి సందర్భమును మనము ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 22:12-34 మీరు వీలున్నప్పుడు చదవవలసిందిగా కోరుచున్నాను. ఆ రోజు నేపము మోయడం ద్వారా ఆనాడు 85 యెహోవా దేవుని యాజకులను ఆయన పరిచర్యలో అభిషక్త పరిచర్యలో ఉన్నటువంటి వారిని చంపించాడు. వారినే కాదు వారి పట్టణములను, వారు కాపురము ఉన్నటువంటి నోబు కాపురస్తులను అందరినీ, వారి యొక్క పశువులను, వారి యొక్క పిల్లలను, వారి యొక్క ఆడవారిని, వారి యొక్క పసిపిల్లలను, వారి యొక్క గాడిదలను, వారి యొక్క గొర్రెలను అన్నిటిని కూడా కత్తివాతము చేత హతము చేశారు. అభిషక్త పరిచర్యలో ప్రాణమును సైతము సమర్పించినటువంటి వారు ఆనాడు పాత నిబంధనలో ఉన్నారు. నేను ఈ ఒక్క సందర్భాన్ని మాత్రమే, ప్రాణమును అర్పించినటువంటి సందర్భమును మాత్రమే చెలవిస్తూ ఉంటున్నాను. అది దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటిది. ఈనాడు అభిషక్త పరిచర్యలో చూసుకున్నట్లయితే త్యాగపూరితమైనటువంటి సేవ చేయడం లేదు. అభిషక్త పరిచర్య త్యాగపూరితమైనటువంటిది. ఎవరైనా సరే త్యాగము చేసేటటువంటి సందర్భము వచ్చిందనుకో, ఏదో కొద్ది మంది మాత్రమే ప్రాణాలు ముందుకేస్తున్నారు. ఆ రోజు ఆనాడు 85 ఏం పాపం చేశామో, సందర్భము ఏమిటో కూడా తెలియకుండా ఆనాడు పిల్లలతో సహా వారు దేవుని యొక్క పరిచర్యలో దేవుని కొరకు బలైనటువంటి సంఘటన ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథం 22 సెలవిస్తుంటున్నారు. దేవుని ప్రియులారా, ఈ యొక్క ఆర్డైన్డ్ మినిస్ట్రీ అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది, దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటిది. ఈనాడు సెటప్ట్ ప్రత్యేకింపబడినటువంటి వారు లేకున్నా, వారికి కాల్ పిలుపు లేకున్నా, కమిషన్ నిర్ధారణ లేకున్నా, వారికి కాన్సిగ్రేషన్ వారిని అభిషేకము లేకున్నా ఈరోజు అభిషక్త పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంటున్నారు. ఏదో విధంగా సేవ అయితే జరుగుతుంది కానీ దేవునికి విరుద్ధముగా వారు సేవ చేస్తూ ఉంటున్నారు. అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని ఈరోజు ఈ వాక్యం ద్వారా నేను సెలవిస్తుంటున్నాను. పాత నిబంధనలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అభిషక్త పరిచర్యలకు కావలసినటువంటి ఉదాహరణలు. ఆనాడు యాజకులు అభిషక్త పరిచర్యలో ఉన్నారు. వారు దినమంతా కూడా ధూప దీపములు యెహోవా దేవుని మందిరములో వారు యాజకత్వము చేస్తూ బలులను అర్పిస్తూ దేవుని యొక్క ప్రజలకు దేవునికి మధ్యలో మధ్యవర్తిత్వము చేస్తూ దేవుని యొక్క ప్రధాన ఆ యొక్క ఆలయములో ఎన్నో విధములైనటువంటి పవిత్రముగా ఉండి సేవలు చేసినటువంటి వారు, ఎఫోదు ధరించుకొని ఉన్నటువంటి వారు ఆనాడు వారు సెటపాట్ ప్రత్యేకించబడినటువంటి వారు. ఈరోజు మన యొక్క సంఘములలో పట్టణములలో ఆ విధముగానే పరిచర్య చేస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు. వారిని ఆదరించవలసిందిగా, వారిని ఆప్యాయత పలకరించవలసిందిగా ఈ వాక్యముతో నేను ఆజ్ఞాపిస్తుంటున్నాను. కుటుంబమును వదిలేసుకొని, కుటుంబమును పట్టించుకోకుండా మానసిక సమస్యలున్నా, శారీరక సమస్యలున్నా, అనారోగ్య సమస్యలున్నా,
సంఘ సమస్యలున్న వ్యక్తిగత బాధలున్న ఈ యొక్క అభిషక్త పరిచర్యలో పాలు పొందడానికి ముందుకు వస్తున్నటువంటి వారిని దయచేసి దేవుని నామములో గుర్తించండి, వారి సేవలకు గుర్తించండి, అభినందనలు తెలియజేయండి, కాంప్లిమెంట్స్ ఇవ్వండి. దేవుని ప్రియులారా, వారు మీడియేటర్స్గా ఉంటున్నారు అని, దేవుని యొద్దకు చేరేటటువంటి మార్గంలో ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వారు ఈ ఆర్డైన్డ్ మినిస్టర్స్, వారిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచుంటున్నాను. ఈరోజు పాత నిబంధనలో ఉన్నటువంటి ఈ యొక్క యాజకత్వమును వారు ఏ విధంగా త్యాగపూరితము చేసినటువంటి దానిని నేర్చుకున్నాం. రేపటి దినమున పౌలు ఆయన యాజకత్వ పరిచర్యలో ఏ విధముగా ఆయన ప్రాణాలను ఈ ఆర్డైన్డ్ మినిస్ట్రీలో పెట్టాడు అనేటటువంటిది రెండవ భాగంలో రేపటి దినంలో చూసుకుందాము. కాబట్టి ఈ ఆర్డైన్డ్ మినిస్ట్రీ అభిషక్త పరిచర్య చేస్తున్నటువంటి గురువుల నిమిత్తమై ప్రార్థనలు చేయవలసిందిగా నేను దేవుని నామంలో ఆజ్ఞాపిస్తుంటున్నాను. వారి పరిచర్య అమోఘమైనటువంటిది, వారి పరిచర్య కొనియాడదగిపోయినటువంటిది, వారి పరిచర్య శ్లాఘింపబడినటువంటిది, వారి పరిచర్య మెచ్చుకునదగినటువంటిది, వారి పరిచర్య అభినందించదగినటువంటిది. మరి అటువంటి అభిషక్త పరిచర్యలో పాలు పొందినటువంటి దేవుని సేవకులకు అందరి కొరకు కుటుంబములు ప్రార్థించవలసిందిగా కోరుచుంటున్నాను. అటువంటి కృప సహాయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపాసత్య సంపూర్ణమైనటువంటి మా దేవా పరలోకపు రాజా, ఇదిగో ఉదయకాలము మొదలుకొని రాత్రికాల సమయం వరకు మమ్మల్ని కాపాడినందుకు మీ కృపల చేత మీ రెక్కల చాటున మలుగుపరిచి మమ్మల్ని దీవించి పెంచి పోషిస్తున్నందుకు నీకు స్తోత్రములయ్యా, వందనములు. ఎనలేని మీ కృపకు, ఎనలేని మీ ప్రేమలకు, ఎనలేని మీ వాత్సల్యతకు, ఎనలేని మీ జాలిని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమ, మీ కరుణ జాలి లోతును పొడవును ఎత్తును ఎంతో తెలుసుకోలేనటువంటి వారముగా ఉంటున్నప్పటికి మీ యొక్క కృప చేత మమ్మల్ని రక్షింపబడుతూ ఈ దినమంతా కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు. మై ఫ్యామిలీ విత్ అవర్ గాడ్, ఈ అనుదిన వాక్య ధ్యానాంశములో ఇదిగో ఆర్డైన్డ్ మినిస్ట్రీ అభిషక్త పరిచర్యలను గురించినటువంటి వాక్యమును మేము తెలుసుకుని ఉన్నాం. నిజమే, సేవకులు ఇదిగో వారు పరిచర్యకు పిలువబడినటువంటి వారు, నియమము కలిగినటువంటి వారు, నిబద్ధత కలిగినటువంటి వారు, ప్రత్యేకించబడినటువంటి వారు, ఇదిగో పవిత్రీకరించబడినటువంటి వారు, అభిషక్తమించబడినటువంటి వారు, హస్త నిక్షేపముల చేత వారు ఇదిగో తండ్రి ప్రత్యేకించబడినటువంటి వారుగా మేము చూసుకుంటున్నాం. అభిషక్త పరిచర్యలో పాలి భాగస్థులుగా ఉంటున్నటువంటి ప్రతి గురువులను మీరు ఆశీర్వదించండి. ఎన్నో విధములైనటువంటి ఆటంకములు సమాజములో, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, ఆధ్యాత్మిక పరంగా, శారీరక పరంగా, మానసిక పరంగా, ఆర్థిక పరంగా, సమాజ పరంగా, ఇదిగో జాతి పరంగా, మతపత పరంగా, విశ్వాసపరముగా, ఇదిగో తండ్రి సంస్కృతుల ప్రకారము ఎన్నో విధములైనటువంటి అవకతవకలు వారు ఎదుర్కొనుతుండగా మీరు వారితో ఉండి మీరు నా ముందుకు నడిపిస్తూ మీ కార్యంలో వారిని పాలి భాగస్థులుగా చేసుకున్నందుకు మీరు ఆశీర్వదించండి, దీవించండి. అభిషక్త పరిచర్య భారమైనటువంటిది, అభిషక్త పరిచర్య అమోఘమైనటువంటిది. నిజమే, ఆనాడు యేసు ప్రభువుల వారిగా ఈ లోకానికి శరీరధారి అయి వచ్చి అనర్ఘలమైనటువంటి అభిషక్త పరిచర్య మీరు నిర్వర్తించారు. ముందు కూడా మేము ధ్యానించుకొని చుండగా మీ సహాయమును మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మా సంఘములో అభిషక్త పరిచర్య చేస్తున్నటువంటి గురువులందరినీ, వారి కుటుంబములందరినీ మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యము చేత, ఇదిగో తండ్రి జ్ఞాన వివేకముల చేత, తెలివి తేటల చేత వారిని నింపమని ప్రార్థిస్తుంటున్నాం. మీ కృపల చేత బలపరచండి. అనారోగ్యంతో మా కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచమని, ప్రార్థిస్తుంటున్నాం. శీఘ్ర స్వస్థత, ఆరోగ్యమును అనుగ్రహించండి. పుట్టిన రోజులు, వివాహ సంవత్సరంలో జరుపుకుంటున్నటువంటి బిడ్డలకు మీ యొక్క కృపను అనుగ్రహించండి. ప్రేమ, శాంతి, దయ, కిరీట, ఇది కరుణను, కిరీటమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదేకాకుండా సకలమైనటువంటి ఈవులు వారికి అనుగ్రహించండి. ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమంలో కమెంట్ రూపంలో విజ్ఞాపన చేస్తున్నటువంటి బిడ్డలకందరికీ మీ కృపలను అనుగ్రహించి వారి యొక్క ప్రార్థనలను, మరమలను ఆలకించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ రాత్రికి మాకు నిద్రను, మంచి విశ్రాంతిని ఇదిగో తండ్రి అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని, తిరిగి వచ్చేంత వరకు నీ ప్రేమను మాకు కృపచూపమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకముందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మానదిన ఆహారం నేను మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయించిన వారిని మేము క్షమించిన ప్రకారము మా రుణస్థులను క్షమించము. మమ్మల్ని శోధనలోని తీక దుష్టుడు తప్పించము. ఎందుకనగా రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి, అభిషక్తుడైనటువంటి దేవుని యొక్క ప్రేమయు, అభిషక్త పరిచర్య చేయడానికి ఈ లోకములోకి వచ్చినటువంటి యేసు ప్రభుల వారి యొక్క కృపయు,
అభిషక్త పరిచర్య జరిగించడానికి అన్ని వేళలా మనతో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సకల దీవెనలు. అభిషక్త పరిచర్య అనేటటువంటి అంశం మీద ధ్యానించుకున్నటువంటి మనకును, మన కుటుంబములకును, వ్యక్తిగత సంఘ సామాజిక జీవితములకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నీడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేసి